మన జగిత్యాలలో తప్ప మరి దగ్గర దగ్గర 60,000 మంది ఒగ్గు పూజారులు కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ మన జిల్లాలో పట్ల మన సభ్యత్వం చేస్తే 2,317 మంది సభ్యత్వం జిల్లా పెద్ద సభ్య చేస్తే సభ్యత్వం చేస్తుంది. కానీ అన్ని జిల్లాలలో వాళ్ళకు స్థలం లేదు. కానీ అన్ని జిల్లాల వాళ్ళు నాయకులు పట్టుకొని ఏది హైదరాబాద్ లో పక్క అక్కడ రవీంద్ర భారతి అని చెప్పి సాంస్కృతిక విభాగ డైరెక్టర్ మామిడి కృష్ణ గారికి ప్రతి ఒక ఎమ్మెల్యేలు ఎవరు కలిసినా కానీ ఇక కళాకారుల గురించి చెప్పి డోర్ ప్రోగ్రామ్ లో అవి లక్షలకు లక్షలు అక్కడ నుంచి నిధులు తెప్పిస్తుంది. ఇక్కడ నుంచి నేను పోయినా కొన్ని పండిస్తున్నారు. కానీ మీ పెద్దల ద్వారా అక్కడ దాకా సుఖం మా జిల్లాలో ఇంతమంది ఉన్నారు అని చెప్పి సేన దొడాలి అని చెప్పి నా యొక్క మనవి ఇది మాత్రం తప్పకుండా మన ఎమ్మెల్యే గారు వారి మామిడి హరికృష్ణ గారి దృష్టికి ఇంతకుముందు మేడం మన కలకత్తా అనుకోండి ఎన్నో సార్లు జగిత్యాల పట్టణంలోని ప్రతి ఒక్క కుల సంఘానికి భవనం నిర్మించుకోవడానికి కూడా నిధులు కేటాయించుకోవడం జరిగింది. వెలుమ సంఘ భవనం, వైశ్య, పద్మశాలి, యాదవ, కుర్మ, మున్నూరు కాపు ఇలా ప్రతి ఒక్కటి కూడా, అలాగే ఎస్సీ సంఘ భవనాలు ప్రతి ఒక్క సంఘ భవనానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిఎంఎఫ్ నిధుల ద్వారా కూడా మరి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా మన జగిత్యాల ప్రజలందరి పక్షాన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పసువాడ గురించి మన ఈ ఏరియా గురించి కూడా ముసరణి అన్న గారు చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఒకటి మాస్టర్ ప్లాన్ చేంజ్ అనేది కూడా చాలా మందికి ఉపయోగపడే విషయం. లోన్స్ కైనా కూడా మరి పర్మిషన్లకైనా కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి మేము ఎక్కి ఏకగానే చైర్మన్ గా కూర్చున్న తర్వాత చాలా మంది మా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. మా పరిస్థితి ఇలా ఉంది, పర్మిషన్ లేదు, లోన్ రావట్లేదు అని. ఒక పెద్ద మార్పు మనకు వచ్చి రాగానే కూడా అంటే గత 30-40 సంవత్సరాల నుంచి చేయని పనులు కూడా మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. మరి అదే విధంగా సంజయ్ అన్న గారు ఉన్నారు సభలో. మరి మనందరికీ కూడా ఈ వార్డ్ ఇప్పక 1వ వార్డు, 16వ వార్డు, 15వ వార్డు ఉన్న సమస్య నేషనల్ హైవే మీద మనం రోడ్ పక్కన మనం పెడుతున్నటువంటి సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో కొంత నేషనల్ హైవే ఆఫీసర్స్ ఉండి ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. సంజయ్ అన్న గారిని సందర్భంగానే కోరుతా ఉన్నాను అన్న ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టి ఆ సెంట్రల్ లైటింగ్ అంతా చెప్పిస్తే ఇక్కడ ప్రజలందరికీ కూడా వీలుంటుంది. ఎందుకంటే అక్కడ ఐస్వేల్లా గార్డెన్ నుంచి టోల్ తీసుకునేటప్పుడు చాలా వరకు ఆ యాక్సిడెంట్ స్పాట్ చాలా మంది ప్రజలు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారన్న కొంచెం ప్రత్యేకంగా దృష్టి సారించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా ఇంతటి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, ఒక సొంత బిడ్డలాగా ఆహ్వానించినందుకు కూడా
ఉగ్గు కళా బృంద సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ. కళల్లో అతి ముఖ్యమైనది మన ఉగ్గుడు కళ. అలాంటి ఒక గొప్ప కళ అని ఈరోజు జగిత్యాల పట్టణంలో ఒగ్గు కళా బృంద సంఘ భవన కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు, జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తున్నటువంటి నాయకులు డాక్టర్ సంజయన గారికి మరియు జెప్పి వైస్ చైర్మన్ గారైనటువంటి ఒకప్పటి వాడకట్టు కౌన్సిలర్ గారైన మా హరిచరణ అన్న గారికి, అలాగే స్థానిక వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు కూసరి అనిల్ గారికి, మా వైస్ చైర్మన్ గారు గోళి శ్రీనివాస్ గారికి, జిల్లా ఒగ్గు కళా బృందం అధ్యక్షులు కొమరయ్య గారికి మరియు జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కళ్యాణ గారికి, అలాగే వారి కార్యవర్గం అందరికీ వెళ్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మరియు వెళ్తూ ఉన్నటువంటి టిఆర్ఎస్ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మల్లన్న దేవుడి పెళ్లి జరగాలంటే మా ఉగ్గు సోదరుల ఉగ్గుడోళ్ళు మోగాల్సిందే. ఆ ఉగ్గుడోళ్ళు సంతోషించాడు, ఆ పెళ్లికి అనుమతించాడు కూడా. అలాంటి ఒక గొప్ప ప్రాతిష్టం, అలాంటి ఒక గొప్ప ప్రాముఖ్యత మా ఉగ్గుడోళ్ళ కళాకారులకే ఉంటుంది, మా అన్నలకే ఉంటుంది. మరి అలాంటి ఒక గొప్ప కళ, ఎందుకంటే చుట్టుపక్కల ఏవైనా కూడా మరి శక్తి వచ్చింది అంటే చాలు, మాకు కూడా ఉంది అంటే మనకు తెలుసు. వాళ్ళ యొక్క పాటలు, వాళ్ళ యొక్క నృత్యాలు, ఆ దేవుడే వారి ప్రతినిధిగా పంపి మరి సంతోషిస్తాడు వాళ్ళ యొక్క నృత్యానికి. ఆ రోజున అదొక అద్భుతమైన ఘట్టం, కళ్ళకు కనువిందుగా కూడా కనిపిస్తుంటుంది. మరి ఈ రోజున, ఈరోజు మేము వస్తూ ఉంటే కూడా సంజయన గారితో కలిసి వస్తుంటే కూడా ఒక మంచి సొంత సోదరులాగా కూడా వారిదైన వినూత్న రీతిలో ఒక మంచి స్వాగతం పలికారు ముందుగా దానికి హృదయపూర్వకంగా. ఈరోజు డిఎంఎఫ్పి నిధుల ద్వారా సుమారు 920,000 రూపాయల నిధులతో కూడా ఈ అద్భుతమైన సంఘభవనం కూడా రూపొందించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి వర్యులు ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కులాలు, ఏ ఒక్క కులమైనా ఏ ఒక్క వర్గమైనా కూడా అభ్యున్నతి చెందాలంటే తప్పకుండా ప్రతి ఒక్క కులానికి ఒక సంఘ భవనం ఉండాలి, ప్రతి ఒక్క బృందానికి కూడా ఒక సంఘ భవనం ఉంటేనే వాళ్ళందరూ కూడా సభ్యులందరూ కలిసి చర్చించుకొని ఆ సంఘం అభివృద్ధికి వీలు పడుతుంది, ఆ సంఘం అభివృద్ధికి కూడా ఒక బాటలు వేసుకోవచ్చినటువంటి ఒక గొప్ప ఉన్నత భావంతో కూడా ప్రతి ఒక్క కుల సంఘాన్ని అభివృద్ధి చేయాలనే విషయంతో ఫండ్స్ కేటాయిస్తూ వస్తున్నారు, నిధులు మంజూరు చేస్తూ వస్తున్నారు. మరి వారి ఆచారాన్ని నిలబెట్టడానికి వారి నియమ నిబంధనలు తూచా తప్పకుండా మన ఇక్కడ నియోజకవర్గంలో పాటిస్తున్నటువంటి మన నాయకులు, ప్రియతమ నాయకులు సంజయ్ అన్న గారు మొన్నటికి మొన్న టీయూఎఫ్ఐడిసి నిధులు మన కేటీఆర్ అన్న గారు, అలాగే తమ్ముడు శ్రీనివాస్ గారికి, జిల్లా అధ్యక్షుడు మా కోరణ గారికి, ఎంత మాజీ సర్పంచ్ సర్పంచ్ కోరణ గారికి, గంగమల్ల గారికి నాయకులకి పేరు పేరున, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మరాడ గారికి, కౌన్సిలర్ గంగమల్ల గారికి, అదేవిధంగా మా రామాలయం డైరెక్టర్ కాలిపోయిన ఇంటికంటే మా రాయమాలను పిలికిరాడు గోవా రాయమాలన్న, మా పట్టణ అధ్యక్షుడు సతీష్ అన్న గారికి, స్థానిక నాయకులు మల్లేశం గారు, మా మల్లెడ్డి గారు, ఇక వీధిలో వాటి నుంచి వచ్చిన కౌన్సిలర్స్, మా తమ్ముడు నరేంద్ర అందరి కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున, గౌరవ పెద్దలు పురుషోత్తమరావు గారికి, మా పరశురామ గారికి, కళాకారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక్కో కళాకారుల వృత్తి అనేది మన తెలంగాణలో ఉన్నది, బయట ఎక్కడ కనబడేది కాదు. మన తెలంగాణ కళ చాలా కళలు అంతరించిపోయింది. కానీ మన కుర్వ సోదరులు ప్రత్యేకంగా ఈ ఒక్కొక్క కళను ఇప్పటికి కూడా కాపాడుకుంటూ, ఇప్పుడు చెరువుని గారు చెప్పినట్టు ఎక్కడ పట్టణాలు ఉన్నా కానీ, మల్లెడేవు కళ్యాణాలు ఉన్నా కానీ పోపటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ అందరు కూడా మరొకసారి మా ప్రభుత్వ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన, కవిత పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఈ కళలను ఎప్పటి నుంచో కాపాడుకుంటున్నాం, మన తాతల నాటి నుంచి కూడా ఈ కళలు ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. నేను కూడా చాలా గ్రామాలకు వెళ్ళడం జరిగింది. మన కుర్వ సోదరులు ఎక్కడంటే ఎక్కువగా కుర్వ పల్లెలో ఉంటే మా ఊరు మాకు కావాలంటే కేసీఆర్ గారితో మాట్లాడి మన గ్రామం మనకు చేసిన కుర్వ పల్లె అని చెప్పి ఈ సందర్భంగా
ఇంకా 9,20,000 తోటి ఈ భవనం కట్టుకున్నాము. పట్టణే బిడైపడికాడ ఆనె ఎల్లమ్మ పడికాడ ఇచ్చి మొత్తం పట్టణానికి 23,00,000 రూపాయలు ఇచ్చాం మనం వచ్చిన సర్కార్. మాతో పాటు అంతరం కావచ్చు, తగ్గరపల్లి కావచ్చు, బాలపల్లి కావచ్చు, అక్కడ కూడా పూలకు మనం నిధులు ఇచ్చాం. ఇంకా చాలా చోట్ల ఇచ్చాం మన నియోజకవర్గం. అంతకుముందు ఎన్నడూ కూడా లేదు. ఇక మన జగిత్యాల విషయానికి వస్తే చాలా విషయాలు మన గౌరవ కౌన్సిలర్ గారు నిజంగా చెప్పాలంటే పెద్ద మనుషులు కట్టుకున్నారు, మీరు కట్టుకున్నారు కానీ పర్మిషన్ కాగితాలు లేవు. రేపు బ్యాంకు పోతే మా కొడుకు నౌకరీ చేసుకుంటాడో లేకపోతే ఇల్లు కొనబట్టి మళ్ళా కట్టుకుంటా అంటే మీకు పర్మిషన్ వచ్చేది లేదు, 10 రూపాయలు లోన్ వచ్చే పరిస్థితి లేకుండే. ఇక్కడ ఇండస్ట్రీస్ అంటే ఫ్యాక్టరీలు లేవు, ఏమైనా కర్మాగారాలు లేవు, రైల్వే లేదు. రైల్వే లేకుండా 25 నెలలు ఇవ్వబడ్డాయి. ఇది ఈ కాదండి నిన్నమాట. స్కూల్స్ బలున్నాయా? మా అయ్యగారు పోస్తారు వేడు బడిచ్చారు, లేదంటే పర్మిషన్ ఇవ్వకపోదు. అలా నా ఉద్యోగస్తులు కాబట్టి అలా తీసుకున్నాం. మరి దాన్ని మొత్తం మార్చి ఇది మన ఇళ్ళ దూరం విజయపురం అంటే ఇల్లు అని చెప్పి ఎంతో దిగ్గా కాగితం తెచ్చినప్పుడు తమ్ముడు చెప్పాడు, అది తిరిగి కథపడాలని తెలుసు, అధికారులకు తెలుసు, మాకు తెలుసు. కానీ అది పక్కన ఒకటే సర్వే నెంబర్ మిగిలిపోయింది మా కూతురు రాజధాని 61 సర్వే నెంబర్. అది కాకపోతే అసలు సారు నేను ఇల్లు కట్టుకోవాలి ఎట్లా అని చెప్పి రాజు ఇవ్వడంతో రాజు నాయకుడు ఉన్నారా రాజు? ఇవాళ దాదాపు మేడం అవుతుంది, ఇవాళ మధ్యాహ్నం మీటింగ్ హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేడం, హైదరాబాద్ నుంచి వస్తున్నాం. అది మళ్ళీ కూడా నిన్న పోయినప్పుడు పొద్దున్నే డిటీసీపీ గారితో మాట్లాడినాం. ఇట్లా ఈ రకంగా పట్టణ అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నాం. ఇంతకుముందు చెప్పింది మోరు రేపుడు సక్క ఒకటి మోరు చేస్తున్నాం, 50 లక్షలు శాంక్షన్ చేసాం. మొన్ననే అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పెద్ద మోరు చిన్న మోరు చేసినాం, సీసీ రోడ్ చేస్తున్నాం. ఒక్కసారి పూరంతా ఉంటా ఉంటా చేయలేదు, కానీ అంతకు ముందరికి ఇప్పటికి తేడా అనేది స్పష్టంగా ఈ జగిత్యాల పట్టణంలో కనబడుతుందని మీరు అందరూ చూస్తున్నారు. మీరు స్వతహాగా వ్యవసాయ కుటుంబాలకి వచ్చారు, అన్ని ఊళ్ళలో ఉంటారు. ఇంతకుముందు ఎక్కువ 2,317 మంది జిల్లా వ్యాప్తంగా ఏ ఊళ్ళో మీకు ఎంత వ్యవసాయం గోదా గొడ్డు గొర్రె మేకలు ఉంటాయి, వారికి అన్నిటికన్నా ముందు కావాలి నీరు. అబ్బా ఆ నీళ్ళు ఇచ్చేది మన కేసీఆర్ ఆ నీళ్ళు ఇచ్చే పడితే ఇవాళ ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికే వరద కాలంలో నీళ్ళు ఉన్నప్పటికే ఇవాళ ఎన్నో ప్రాంతాలలో అతను నీళ్లు లేని కాడ జిల్లాచ్చి కానీ ఇవాళ పొద్దుగాల పేపర్ చూస్తే బీర్పూర్ కాడ మీటింగ్ పెట్టి ఈ ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిన్న మల్లన్న సాగర్ ఎందుకని మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి మల్లన్న సాగర్ దగ్గర సిద్ధిపేట పోయి అలా నీళ్ళ కోసం ఏదో చూసి రాకపోండి, జగితాలో కూర్చొని పెద్దగా మాట్లాడతారు. ఆ మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ అక్కడి కోసం కాదు, ఆ మల్లన్న సాగర్ పేరు మీద ఏదైతే కట్టిందో ఆడికెళ్ళి రేపటి నాడు అవసరం పడితే ఆ నీళ్లు పోచంపాడు దగ్గర దాకా నిజాం సాగర్ రాకపోతే నిజామాబాద్ దగ్గర దాకా అటువంటి సాగరం అది మల్లన్న సాగరం. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించింది, ఇక దాన్ని కూడా మీకు చేస్తున్నారు. జగిత్యాల కోసం పొద్దుగాల పేపర్ చూసి నేను పరిచయం అయిపోయి చేసే కాదే మళ్ళీ ఇంకా మాట్లాడతారా? మరి ఈ రకంగా మనం చేస్తున్నాం. మీ కురుమపల్లి ఉన్నది, అది ఎక్కాల్సి ఉంటుంది, 45 లక్షలతో తగ్గించింది, 45 లక్షలతో. ఇవాళ తక్కువ పిల్లలు మన కురుమపల్లి పోలేదు అందున్నారు, తక్కువ పిల్లలు సరే ఒకసారి రెండు ఒకసారి కనుకో మీద అరపల్లి కూడా తూ పెడితే అరపల్లి చెరువు నిండి చేయాలి, తక్కువ చెరువు బ్రహ్మాండంగా నిండు కూడా నీళ్లు కూడా ఇక దాని కింద మనం అంతా వ్యవసాయం చేసుకుంటున్నాం. అంతా ఒక చిన్న చుట్ట నీళ్ళు పోయి 35 లక్షలు గొర్రెలు గొడ్డు మెప్పుకోవాలని కష్టం ఉండే ఇవాళ కేసీఆర్ గారి దేవల ఆ వరద కాలకెళ్ళి ఆకలి పైపులైన్ తీసుకుని ఇవాళ చెరువు. అతను కూడా మాట్లాడారు కృష్ణ గారు, ఇక్కడ కూడా మంచి ఉప కళాకారులతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు, కానీ వారు కిలాలు అన్నారు. కిలాలు అనేసరికి మనకు పెద్ద ఆదాయం ఉండదు. మన ఒక మంచి ప్రాంతంలో రేపడ్డాడు తప్పకుండా చెప్పారు, గ్రామంలో కానీ ఇక్కడ కానీ మంచి సందర్భం చూసి తప్పకుండా పెట్టుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను. గ్రామ గ్రామాలలో కుర్మాణాలు ఉంటారు, ఏ నాడన్న ఏ సొసైటీ కన్నా ఒక ఊరికి 50 గొర్రెలు చూపించమన్నా ఎన్నాడన్న ఇవాళ గొర్రెల పథకం ఇచ్చి ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 3,000 కుటుంబాలకు 60,000 కోట్లు ఇచ్చిన రావు తెలంగాణ. ఇంకా మీదనే కానీ కింద కూడా కాదు, ఆ మూల జీవాల కోసం కూడా అంబులెన్స్ పెట్టిండు మన సార్ 1962 దాని నెంబర్. ఈ మూల జీవాల కోసం కూడా అంబులెన్స్ పెట్టిండు మన సార్. అంటే ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది, మీలో ఆగ్రహాలు లగ్గం చేస్తారు, గరీబాలు ఉంటారు, ఒక లగ్గం చేయాలంటే కింద మీద పడదు,
ఇయాల కళ్యాణ లక్ష్మి పథకం కింద 116 ఇంటికి తీసుకొని చెక్కిచ్చారు ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఇంద్రడంగా ఉందా జిల్లా గదిలు కాకుండా సర్కార్ దాకా ఉంటే డాక్టర్ తిక్కుడా పో ఇవాళ కూసినందుకు జాగలేదు. మీరు పోని ఏం బీమారు కావాలి చెప్పండి. ఆడపిల్ల డాక్టర్ కావాలా ఉన్నారు, పిల్లల డాక్టర్ కావాలా ఉన్నారు, ముసలవాళ్ళ డాక్టర్ కావాలా ఎండి జరగలే ఉన్నారు, బొక్క డాక్టర్ కావాలా ఉన్నారు, కళ్ళ డాక్టర్ కావాలా ఉన్నారు, చర్మం డాక్టర్ కావాలా ఉన్నారు ఉన్నారని చెప్తున్నాను నేను. ముక్కు చెవు డాక్టర్ కావాలా ఉన్నారు. ఇవే కాదు టీబీ డాక్టర్, దాంతో పాటుగా ఎవరైనా చర్మం కావాలంటే చర్మవాళ్ళ డాక్టర్, ఎవరైనా పిసపిసి ఉంటే మానసిక వ్యాధి డాక్టర్, కరోనా సంబంధించి ఉపరితిత్తులకు అయితే బలమణాలు చేస్తుంది. అంటే ఇంతమంది డాక్టర్లు ఇప్పుడు వచ్చారు. కొత్త దావకుని దరు క్యాంపులు అయితే మొన్నడే అయిపోయింది. కానీ ఈ మన జాతర ఉంటుంది కదా సమకసారక జాతర, అందరు అనుకుంటే మనకి సార్ ఎట్లా దయచేసి కొద్దిగా టైం ఇవ్వాలంటే సార్ మనం మల్లాల సాగర్ కార్యక్రమం పెట్టుకున్నాం. తప్పకుండా ఇక సార్ దగ్గర మంచి రోజు చూస్తాడు, మనం కూడా చూస్తాం. ఎట్లా ఇద్దరు ఉగాది అయినా కూడా మరి ముందు ఎప్పుడో సార్ మంచి రోజు చూసేస్తారు. అప్పుడు మనం బ్రహ్మాండంలో దావకాడ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎంత పెద్ద కట్టుకుంటున్నారో మీరు పోయి చూసినా. ఇంకొక 4-5 రోజులు ఆ పాత గోదావరి ఉపయోగపడితే మొత్తం కనబడతా ఉంటారు. ఈ అటెక్ 500 కోట్లతో కడుతున్నాం. అట్లనే పూర్తి ఇల్లు లేని వాళ్ళ కోసం, పూర్తి ఇల్లు లేని వాళ్ళ కోసం గుడిసేలా ఉండటం ఓ 5-10 ఇళ్ళకి కిరాయి ఉండటం నూకపల్లి కాడ ఎన్ని ఇల్లు కడుతున్నాం. మొత్తం భారతదేశంలో ఏ మున్సిపాలిటీ పరిధిలో కూడా నీళ్ళు లేవని చెప్పి